నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశాయిపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ వేటపాల మండలం దేశాయిపేట పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ వేటపాల మండలం కొత్తపేటలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ రక్తదానం చేయడం ప్రాణంతో సమానమన్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వేటపాలెం పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు ఇవ్వాలని కోరుతూ ఈఓఆర్డీకి పంచాయతీ కార్మికుల వినతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి చూపడంలో వైఫల్యం చెందాయి అన్న సిపిఐ బాపట్ల నాయకులు జల్లి భాగ్య శ్రీధర్ ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బెజ్జం శ్రీనివాసరావు నాలుగో వర్ధంతి బాపట్లలో న్యూ డెమోక్రసీ కార్యకర్తల ర్యాలీ వేటపాల మండలం దేశాయపేటలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు పథకాలు అందుకోవడంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు వేటపాల మండలం దేశాయపేట పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు పనుల ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు ఆయన వెంట వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఎంపీడీఓ ఎంవీఎస్ శర్మ పంచాయతీ సెక్రటరీ మందలపు శ్రీనివాసరావు బి శేషయ్య వెలుగు ఏపీఎం సీఎం వెలుగు ఏపీఎం బోదాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు అయం ముహూర్త శుభముహూర్త అస్తు ఏతత్ సుముహూర్త కాలే సూర్యాదీనాన్ సత్యమన సోమే అస్తు మహ్యన్నమంతాం ప్రతి శశ్వత స్రస్వయాధ్యక్షేణ మృతనాదేయమ మమ దేవావి హవే సంతు సర్వ ఇంద్రావంతో మృత విష్ణురగ్నిః మమ అంతరిక్షమరు గోపమస్తు ప్రత్యంతో వేటపాల మండలం కొత్తపేట పంచాయతీ ఆఫీస్ నుండి వాడరేవు రోడ్డు వరకులో 1,24,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ చేశారు ఆయన వెంట బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కాణం వెంకటేష్ ఆర్డీఓ సరోజిని తహసీల్దార్ సంధ్యాశ్రీ వేటపాలెం ఎంపీడీఓ శర్మ చీరాల ఎంపీడీఓ నేతాజీ డిఎస్పీ పి శ్రీకాంత్ మాజీ సర్పంచ్ చుండూరి వాసు పాల్గొన్నారు కొండలా
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గరున్న సూర్యకాళి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన అన్నారు. రక్తదానం చేసిన పోలీసు అధికారులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లను అభినందించారు. వేటపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల నుండి జీతాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలు గడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు మంజూరు చేయాలని ఈవో ఆర్డీకే శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. వేతనాలు అందకపోవడంతో అర్ధాకలితో కాలం నెట్టికొస్తున్నట్లు చెప్పారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించకపోతే సమ్మెలోకి వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఎల్లయ్య, పుల్లయ్య, మహాలక్ష్మమ్మ, అంకాలమ్మ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ బాపట్ల నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్ అన్నారు. ప్రాంతీయ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్ సమావేశం నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ, డిగ్రీలు, పీజీలు చదివి ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడంతో లక్షలకు లక్షలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి నిత్యం నిద్రలేచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైన నిద్రాహారాలు లేకుండా ఆటో ట్రాలీలతో పూట గడవని పరిస్థితిలో ఉన్నారన్నారు. రోజంతా తొలితే 500 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు సన్నమూరి శ్రీనివాసరావు, భత్తుల అశోక్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఇంజనీరింగ్ డిగ్రీలు కూడా పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అవకాశాలు లేక ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చే ఇవ్వాల్సినటువంటి బతుకు తెరువు కోసం ఉపాధి కల్పించాల్సినటువంటి చర్యలు ఏమి తీసుకోకపోగా ఏదో డిగ్రీలు చదువుకున్నాం ఖాళీగా ఉంటే ఎట్లా పిల్లలు ఎట్లా బతుకుతారు, భార్య పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలనే ఉద్దేశంతో 1,00,000 రూపాయలు ప్రైవేటు ఓటీలు తెచ్చి ఆటోలు లేకపోతే ట్రాలీలు ఇతర చేతి వృత్తులు ఏదన్నా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసులు మా ఆటో కార్మికుల్ని ఏదో ఒక రూపేణా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దీన్ని మేము సిపిఐగా ఏఐటిసిగా పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా వాళ్ళు ఏదో రోడ్డు మీద తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఆటో తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఆ ఆటోని అది లేదు ఇది లేదు అంటూ ఇష్టానుసారంగా పోలీసు వారు నిర్బంధించటం వాళ్ళకి పెనాల్టీని వేయటం జరుగుతూ ఉంది. ఈ పెనాల్టీ వేయటం వలన వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు ఏవి కొనుక్కోలు శక్తి కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు 14 గంటలు 15 గంటలు పనిచేస్తే వచ్చేది పెట్రోలు డీజిలు ఖర్చులు పోను 500 రూపాయలు వస్తే కొనుగోలు ఈ శక్తి లేక వాళ్ళ పిల్లలు చదువు కూడా చదివించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆటో స్టాండ్లో పనిచేసేటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక రూపేణ ఉపాధి కల్పించడం కోసం ప్రైవేటు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణం కల్పించాలి. అదేవిధంగా ఈ పోలీసులు ఎవరైతే చర్యలు తీసుకొని చేపడుతున్నారో వీటిని కూడా తగ్గించాలి. అదేవిధంగా ఈ నివేశన స్థలాలు ఇచ్చి పక్క ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బెజ్జం శ్రీనివాసరావు 4వ వర్ధంతి బాపట్ల పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కార్యకర్తలు అభిమానులు బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేకల ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు అమరుడు కామ్రేడ్ బెజ్జం శ్రీనన్న 4వ వర్ధంతి సభలో ఈరోజు ఎల్ఈఓ బాపట్ల అంబేద్కర్ భవన్ లో జరుపుకుంటున్నాము. ఇక్కడ బహిరంగ సభ జరపడానికి ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. కేంద్ర భూములు హక్కులు అడుగుతున్నాము. ఈ భూములు మొత్తాన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని స్థానిక ఎమ్మెల్యే గారు అమ్ముకొని అనుభవిస్తున్న పరిస్థితుంది. కనుక దీనిని అర్థం చేస్తూ కేంద్ర హక్కుల కోసం ఈరోజు ఈ ప్రదర్శన ఇలా మేము ఇక్కడ పవన్ నారాయణ స్వామి గుడి సెంటర్ లో పర్మిషన్ అడిగాము, అంబేద్కర్ సర్కిల్ లో పర్మిషన్ అడిగాము, సీల్ రోడ్ సెంటర్ లో పర్మిషన్ ఎక్కడా లేకుండా నిరాకరించిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు సిపిఎంఎల్ నే డెమోక్రసీ పార్టీగా ఎమ్మెల్యే గారి యొక్క దురాగతాలను ఎండగడుతూ ఈ యొక్క ప్రదర్శన అంబేద్కర్ భవన్ లో బహిరంగ సభ జరుగుతుంది. దీనికి మిత్రులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము, శ్రేయోభిలాషులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. జోహార్ తమిళ భక్త శ్రీనందకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాయిపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వేటపాల మండలం దేశాయిపేట పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ. వేటపాల మండలం కొత్తపేటలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ. రక్తదానం చేయడం ప్రాణంతో సమానమన్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. వేటపాలెం పంచాయతీ కార్మికుల వేతన బకాయిలు ఇవ్వాలని కోరుతూ ఈఓఆర్డీకి పంచాయతీ కార్మికుల వినతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి చూపడంలో వైఫల్యం చెందాయి అన్న సిపిఐ బాపట్ల నాయకులు జల్లి భాగ్య శ్రీధర్. ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బెజ్జం శ్రీనివాసరావు 4వ వర్ధంతి బాపట్లలో న్యూ డెమోక్రసీ కార్యకర్తల ర్యాలీ. ఇవి వచ్చిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.